ఫోర్త్ సిటీ పేరిట ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన కందుకూరులోని ప్రభుత్వ భూమి తుక్కుగూడలోని పేద రైతుల భూమి తీసుకుంటున్నారని చెప్పారు ప్రభుత్వంలో పెద్దలుగా చెప్పుకుంటున్న వారి తమ్ముళ్ల పియేల పేర్ల మీద ముచ్చర్లలో భూముల ఒప్పందాలు జరుగుతున్నాయని తెలిపారు సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడతామని అన్నారు రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీ వస్తే కొండారెడ్డిపల్లి లేదా ఏ గ్రామానికైనా వెళ్లి వంద శాతం అయిందో లేదో అడుగుదామని అన్నారు వాల్మీకి కుంభకోణంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేదల సర్కార్గా మారిందని వ్యాఖ్యానించారు ముందు నాలాలపై ఉన్న హైడ్రా కార్యాలయం బుద్దభవన్తో పాటు జీహెచ్ఎంసీ కార్యాలయం కూల్చిపెయ్యాలని సూచించారు ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి సహకరించామంటున్న సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో బీజేపీకి ఎలా మెజార్టీ వచ్చిందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి మోదీకి మాట ఇచ్చి మహబూబ్ నగర్ లో దగ్గరుండి డీకేఆర్లను గెలిపించారని అన్నారు